ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ ప్రత్యర్థులపై మాటల దాడి చేసేవారు. ఆయనను అధ్యక్ష పదవి నుండి దించాక సైలెంట్ అయిపోయారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సౌమ్యుడిగానే పేరుంది. ఆయన బండి సంజయ్ వెళ్ళినంత దూకుడుగా వెళ్ళలేరు. అందుకని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మరో ఫైర్ బ్రాండ్ను తయారు చేస్తోందట. ప్రస్తుతం బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని, అందులోనూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఆయన. మరి మహేశ్వర్ రెడ్డి ఈ ఆరోపణలు సొంతంగా చేస్తున్నారా, లేక ఆయన్ను ముందుంచి తెరవెనక నుండి ఎవరైనా కథ నడిపిస్తున్నారా? ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్లో ఉన్న నాయకుడే. నిర్మల్లో బీజేపీ నుంచి గెలిచి బీజేపీ ఎల్పీ లీడర్గా కొనసాగుతున్న నాయకుడు మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే యాంటీ రేవంత్ రెడ్డి బ్యాచ్గా ముద్రపడింది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ వచ్చింది మొదలు అసంతృప్తి రాగం తీస్తూ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన సీనియర్లతో చేతులు కలిపి ఢిల్లీకి ఫిర్యాదులు, ఇలా అన్నింట్లోనూ ఉన్నారు. పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ను పంపించడంలో ఉన్న గ్రూపులో ఈయన కూడా ఒకరు అన్నది ఓపెన్ సీక్రెట్. అంతెందుకు, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు పూనుకుంటే తాను చేస్తానని ప్రకటించి 2-3 రోజులు చేసి గప్చుప్ కూడా అయ్యారు. కట్ చేస్తే బీజేపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక దాదాపు 4 నెలల పాలనలో కొత్త ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రాలేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని కేటీఆర్ విమర్శలు మొదలుపెట్టినా అవి రాజకీయ విమర్శలుగానే ఉన్నాయి. కానీ కొంతకాలంగా ఏలేటి మరోసారి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ కామెంట్స్ చేయడంతో పాటు ఏక్నాథ్ షిండేలున్నారని, రేవంత్ సర్కారు కూలిపోతుందంటూ కొత్త పల్లవి మొదలుపెట్టారు. తాజాగా రేవంత్ రెడ్డి సర్కారుపై అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హెటిరో డ్రగ్స్ అధినేత, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ పార్థసారథి రెడ్డి గ్రూపునకు 1500 కోట్ల విలువ చేసే 15 ఎకరాలు 2 లక్షలకు ఎకరం చొప్పున కట్టబెట్టారని, దీనిపై అప్పుడు విమర్శించి అధికారంలోకి రాగానే వెనక్కి తీసుకున్న ప్రభుత్వం అదే భూమిని 15 లక్షలకు ఎకరం చొప్పున అదే కంపెనీకి ఇచ్చిందని సంచలన ఆరోపణ చేశారు. ఈ డీల్తో దాదాపు 300 కోట్లు చేతులు మారాయని, ఆ డబ్బును రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపారన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాలను ఎత్తిచూపుతూ రేవంత్ రెడ్డి సెటిల్మెంట్స్ చేస్తున్నారన్నారు. అంతేకాదు, అతి త్వరలోనే మరిన్ని ఆధారాలతో మరో అవినీతిని కూడా బయట పెడతానంటూ ఏలేటి చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా, ఏళ్లనాటి సిరి ఎలాగైతే పోదో, ఏలేటి కూడా మా రేవంత్ను ఇంకా వదలడం లేదు అంటూ రేవంత్ టీం కామెంట్ చేస్తోంది. అయితే ఏలేటి మరింతగా రెచ్చిపోవడానికి కారణమేంటా అని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. గతంలోనైనా బండి సంజయ్ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ను ఏకకాలంలో ఏకిపారేసేవారు. ఇప్పుడు ఆయన కేవలం కరీంనగర్ లోక్సభ పరిధికే అంకితమయ్యారు. తన ప్రచారమేదో తాను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ వాయిస్ గట్టిగా వినిపించేందుకు ఓ ఫైర్ బ్రాండ్ను తయారు చేసుకోవడం వెనుక కిషన్ రెడ్డి మంత్రాంగం ఉందనే టాక్ వినిపిస్తోంది. కర్ర విరక్కుండా పాము చావకుండా కిషన్ రెడ్డి రాజకీయం నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తనపై ఎలాగో సౌమ్యుడు అనే ముద్ర ఉంది. సో ఆ ఇమేజ్ను కాపాడుకుంటూనే ఇతర పార్టీలోని నేతలతో సత్సంబంధాలు కొనసాగించడం కిషన్ రెడ్డి రాజకీయం. అందుకనే మహేశ్వర్ రెడ్డిని ముందు పెట్టి తెర వెనుక పక్కాగా ప్లాన్ గీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి మహేశ్వర్ రెడ్డి ఫ్యూచర్లో మరో బండి సంజయ్ అవుతారా, లేక కిషన్ రెడ్డి వెనకాలే సూడో రాజకీయ నేతగా మిగిలిపోతారా, చూడాలి.